గోదారోల గర్జన అదిరిపోయింది. గోదారోల యూత్ పవర్ సూపర్. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి పశ్చిమ గోదావరి జిల్లా. గోదావరిలో మమకారం వెటకారం రెండు సూపర్. గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయికి పెళ్ళైంది కదా, బ్రహ్మణి గోదావరి జిల్లాకి చెందిన అమ్మాయి. నాకు తెలుసు మీరు చూపించే ప్రేమ ఆప్యాయం పలకరింపు ఏనాడు ఎవరు మరవలేరు. ప్రపంచానికే రొయ్యలు చేపలు పంపించేది గోదావరి జిల్లా. ఏ రంగంలో తీసుకున్నా గోదావరి వాళ్ళు నంబర్ వన్ గా ఉంటారు. కష్టాన్ని నమ్ముకున్న వారు గోదావరి జిల్లా వాసులు. ఎప్పటి నుంచో నాకు కోరిక ఉంది, సాంప్రదాయంగా మీరు కోడి పందేలు వేస్తారు. చూడాలనుకున్నా ఎప్పుడు చూడాల. వచ్చే సంక్రాంతికి తప్పనిసరిగా వస్తాను, సాంప్రదాయంగా వేసే కోడి పందేలు నేను చూస్తాను. గతంలో ఇదే గడ్డపై యువగళం పాదయాత్ర చేశా, ఇప్పుడు ఏకంగా యువగళ సభం పెట్టుకుంటాం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మధ్యన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా సింహం లాగా సింగిల్ గా వస్తున్నాయని డైలాగులు కొడుతున్నారు. ఇక్కడున్న యువతను ఆలోచించమంటున్నా, సింహం పర్దాలు కట్టుకుంటూ వస్తుందా, లేదంటే సింహం వచ్చే ముందల చెట్లు నరుకుతారా? జగన్ ని వేటాడడానికి రెండు సింహాలు రెడీగా ఉన్నాయి. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఇంకొకరు నేను అన్నగా భావించి పవన్ అన్న. జగన్ ని టైం అయిపోయింది. మే 13న ఈ రెండు సింహాల మధ్యలో నువ్వు అయిపోయేది ఖాయమని ఈ సభాముఖంగా నేను చెప్తున్నా. ఇంకో మాట కూడా అంటున్నాడు, నేను అనాథుడు అంటున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇది చూసిన తర్వాత నాకు ఒక కథ గుర్తొచ్చింది. ఆ కథలో ఒక మర్డర్ కేసులో నిందితుడిని పోలీసు వాళ్ళు తీసుకెళ్లి జడ్జి ముందలు నిలబెడతారు. ఆ నిందితుడు అంటాడు, జడ్జి గారు నేను అనాథుడిని, నాకు ఏ పాపం తెలియదు, దయచేసి నన్ను వదిలేను అంటారు. ఏకంగా ఏడుస్తాడు, జడ్జి కాలు పట్టుకుంటాడు. జడ్జి గారు అనుకుంటారు, అయ్యో పాపం అనాథుడు అంట వదిలేద్దామని పోలీసులు చెప్తాడు. అప్పుడు పోలీసులు చెప్తారు, సొంత తండ్రిని చంపేసింది ఇతనే సార్, అందుకే అనాథుడు అయ్యాడు అని. ఇలా ఉంది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెండు డ్రామాలు జరుగుతాయి, రెండు డ్రామాలు. మొదటిది వస్తున్నా కోడికత్తికి వస్తా, గులకరాయ దగ్గర కూడా వస్తా చెల్లి. మొదటిది స్వరాజకీయాలు, రెండోది సింపతి. 2014లో సొంత తండ్రి శవాన్ని వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. 2019లో సొంత బాబాయ్ని చంపేసి బాబాయ్ శవం వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 2024 వృద్ధులకి సకాలంగా పెన్షన్ ఇవ్వక 32 మంది వృద్ధులను చంపేసి ఆ శవం వాడుకుంటున్నాడు. రెండోది డ్రామా, 2014లో అనాథుడు అన్నాడు, 2019లో కోడికత్తి చూశాం, 2024లో గులకరాయి చూశాం. అది స్పెషల్ గులకరాయి అమ్మా, స్పెషల్ చైనాలో తయారు చేశారమ్మా. ముఖ్యమంత్రి గారి పైన ఎవరో గులకరాయి వేశారంటే నేను నాకు బాధ కలిగింది. ఇది అన్యాయం, చేయకూడదు అనుకున్నా, కానీ తర్వాత స్టోరీ బయటపడింది. రాయి వచ్చి ముఖ్యమంత్రి గారు తగిలిందంట, దాని తర్వాత వెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఈ కంట్లో తగిలిందట, మళ్ళీ వెళ్ళి ఈ కంట్లో తగిలిందట, మళ్ళీ రాయి పడిందంట. అప్పుడే అర్థమైంది ఇది కోడికత్తిలాగా గులకలాయి డ్రామా అని. అమ్మాయి నేను చెప్తాం కాదు, ముఖ్యమంత్రి గారు బస్ యాత్ర చేశారు, దెబ్బ తగిలిన రోజు ఇంత చిన్న బ్యాండేడ్, శ్రీకాకుళంకి వెళ్ళగల ఇంత పెద్ద బ్యాండేడ్ అయిపోయిందమ్మా. అది అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు, కనీసం ఒక చిన్న గాయం కూడా కనపడలేదు, మరక కూడా లేదు. ఎంత అద్భుతంగా నటిస్తాడు. అందుకే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు అనవసరం రాజకీయాల్లోకి వచ్చారు, అదే కానీ సినిమాల్లోకి వెళ్ళి ఉంటే నా బ్రహ్మానందం గారికి పోటీ పడేవాడబ్బా. భాస్కర్ అవార్డులు ఎట్టుకో వచ్చినాయి, ఆస్కర్ అవార్డు కూడా వచ్చేదేమో, అంత అద్భుతంగా నటిస్తాడు. మళ్ళీ ఆయన పక్కన వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఒక ఆయన ఉన్నాడబ్బా, ఆయన కూడా మామూలు నటన కాదు. ఒకరోజేమో ఇటు కట్టుకట్టాడు తెలియదు, మొదటి రోజు అయ్యో పాపం కంటి చూపుతున్నావు అనుకున్నా, కానీ పడుకున్న తర్వాత కట్టు కాస్త ఇటు వెళ్ళింది తల్లి, ఈ కనుక పెట్టాడు. అంటే ఎంత అద్భుతంగా వీళ్ళందరూ నటిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, నేను భయపడేది ఒక విషయం తల్లి, గతంలో కోడి కత్తి తర్వాత బాబాయ్ శవం బయటకు వచ్చింది,
ఇప్పుడు గులకరా అయిన తర్వాత ఎవరింటి నుంచి ఎవరు సమం బయటకు వస్తుందని భయపడుతున్నా. అంటే సవర రాజకీయాలు చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన విషయం. ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారండి, దాని పేరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం, అంటే భూ హక్కులు కల్పించే చట్టం. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చట్టం. అంటే మనం ఉన్న భూములన్నీ వైకాపా నాయకులు కొట్టేదానికి ప్రయత్నిస్తున్నారు. అమ్మా చెమటోర్చి రూపాయి జమ చేర్చి మనం భూములు కొనుక్కుంటాం, లేంటే తల్లిదండ్రులు కొన్న భూములు మనకి ఇస్తారు, లేంటే తాత ముత్తాతలు కొన్న భూములు కూడా మనకి ఇస్తారు. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఆయన ఫోటో దానిపైన. ఎందుకబ్బా అంత బిల్డప్? మళ్ళీ సర్వే చేస్తే ఆ సర్వే ర్యాలీ కూడా ఈయన ఫోటో. ఫోన్లే ఎక్కడికి వెళ్ళినా ఆయన ఫోటోలు ఇష్టం అనుకున్నా. తర్వాత చట్టం బయటకు వస్తే నేనే భయపడ్డా. ఆ చట్టంలో ఏం రాసిందంటే ఒరిజినల్ ఆయన పెట్టుకుంటాడంట, జిరాక్స్లు మనకిస్తాడంట. ఇంతేకాదు ఆ చట్టంలో ఏం రాశారంటే మనకేమైనా భూ వివాదం ఉంటే కోర్టుకి వెళ్ళలేమంట, అధికారులే నిర్ణయిస్తారంట ఎవడు రైట్ ఎవడు రాంగ్. మనం చూసాం గత 5 సంవత్సరాలుగా వైకాపా నాయకులు ఎలా మన ఇబ్బంది పెట్టి మన భూములు కొట్టేశారు. దీనిపైన గట్టిగా మాట్లాడినందుకు ముఖ్యమంత్రి గారు నిలదీసినందుకు ఈరోజు సిఐడి కేసు నా పైన పెట్టారు. జగన్ గారు చెప్తున్నా పెట్టుకోయా సిఐడి కేసు, సిబిఐ కేసు పెట్టుకో, ఇంటర్పోల్ కేసు పెట్టుకో, 29 కేసులు నా పైన పెట్టావు, ఇది 24వ కేసు. కానీ చెప్తున్నా ఈ లోకేష్ తగ్గేదే లేదు. మై డియర్ జగన్, బామలకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే పనికిమాల కేసులు మేము భయపడతామా? ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టారు. ఆనాడే చెప్పా సింహం బయట ఉన్నా జైల్లోనా సింహం సింహమే అని. ఇప్పుడు అదే సింహం జగన్ ని వేటాడడానికి వచ్చింది. 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన ఎలా జరిగిందో అందరు తెలుసు. కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు, రాజధాని లేని రాష్ట్రంగా మన ఏర్పాటు చేశారు. సచివాలయం హైదరాబాద్ లో ఉండే, అసెంబ్లీ హైదరాబాద్ లో ఉండే, ఆ అసెంబ్లీ సాక్షిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు.